నమస్తే. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. 21 స్థానాలతో ప్రజాకూటమి ఘోర పరాజయం చవిచూసింది. కేవలం ఒక్క స్థానంతో సరిపెట్టుకోవడం గమనార్హం బీజేపీ. ఇక తెలంగాణలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో జిల్లాల వారీగా విజేతల వివరాలను ఇక్కడ చూడండి. ఇక మొత్తం నియోజకవర్గాలు చూసినట్టయితే 119, అధికారం సాధించేందుకు కావలసిన సీట్లు 60, బరిలో నిలిచిన అభ్యర్థులు 1821 మంది, మొత్తం పోలింగ్ శాతం 73.2, మొత్తం కౌంటింగ్ కేంద్రాలు 43. ఇక ఏ పార్టీకి ఎన్ని సీట్లు, పార్టీ గెలుపొందిన స్థానాలు, టీఆర్ఎస్ 88, అలాగే కాంగ్రెస్ చూసుకుంటే 19, టీడీపీ 2, కాంగ్రెస్ టీడీపీ కలిపి అంటే ప్రజాకూటమి 22 స్థానాలు కైవసం చేసుకుంది. ఇక టీజేఎస్ 0, సిపిఐ 0, బీజేపీ 1 స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఎంఐఎం యాజ్ ఇట్ ఈస్గా ఇంతకుముందు లాగానే 7 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక ఇతరులు 2 స్థానాలు కైవసం చేసుకున్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లా సంబంధించి నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థులు ఏ స్థానాల్లో నిలబడ్డారు, ఎవరు గెలిచారు అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. మొదటిగా మొత్తం మీద ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 10 స్థానాలు ఉండగా 9 స్థానాలను గులాబీ కూటమి కైవసం చేసుకుంది. సిర్పూర్ నియోజకవర్గం చూసుకున్నట్టయితే మొదటగా కోనేరు కోనప్ప టీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. తర్వాత చూసినట్టయితే పాల్వాయి హరీష్ మహాకూటమి కాంగ్రెస్ నుంచి నిలబడ్డారు. డాక్టర్ శ్రీనివాసులు బీజేపీ నుంచి, ఈ ముగ్గురు ఇక్కడ అసెంబ్లీ స్థానాలకు పోటీ పడ్డారు. అయితే ఇందులో కోనేరు కోనప్ప టీఆర్ఎస్ నుంచి ఘన విజయం సాధించారు. టీఆర్ఎస్ నుంచి కోనేరు కోనప్ప విజయం సాధించడం జరిగింది. పాల్వాయి హరీష్ బాబు గట్టి పోటీనిచ్చినా కూడా కోనేరు కోనప్ప ఘన విజయం సాధించడం మనం చూడొచ్చు. సిర్పూర్ నియోజకవర్గంలో రైట్. తర్వాత చూసినట్టయితే చెన్నూరు నియోజకవర్గం, ఇక చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి బాల్క సుమన్ టీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. వెంకటేష్ నేత బొర్లకుంట మహాకూటమి నుంచి కాంగ్రెస్ తరపు నుంచి పోటీ చేశారు. నెక్స్ట్ అభ్యర్థి వచ్చేసి అందుగుల శ్రీనివాస్ బీజేపీ నుంచి పోటీ చేశారు. ఇక్కడ ఈ ముగ్గురు అభ్యర్థులు అసెంబ్లీ స్థానానికి పోటీ చేశారు. అయితే సుష్మా, మనం చూసుకుంటే చెన్నూరులో కూడా చాలా హోరాహోరీగా ఫైట్ జరిగిందని మనం భావించవచ్చు. ఎందుకంటే టీఆర్ఎస్ లో నల్లాల ఓదేలుకు కాదని, సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని బల్క సుమన్ కి సీట్ కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ జరిగిన హోరాహోరి పోరులో అంటే కేసీఆర్ సభలు కావచ్చు, అలాగే కాంగ్రెస్ నేతలు లేటుగా అభ్యర్థుల్ని ప్రకటించడం కావచ్చు, మొత్తం మీద ఏదేమైనా కావచ్చు, టీఆర్ఎస్ ఘన విజయం సాధించడం జరిగింది. మనం గమనించినట్టయితే బల్క సుమన్ టీఆర్ఎస్ తరపున గెలుపొందారు, అధిక మెజార్టీతో గెలుపొందడం జరిగింది. సో ఇక్కడ టీఆర్ఎస్ నుంచి చెన్నూరు తరఫున బాల్క సుమన్ గెలుపొందారు. రవి, తర్వాత నియోజకవర్గం చూసినట్టయితే బెల్లంపల్లి, బెల్లంపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ నుంచి దుర్గం చిన్నయ్య పోటీ చేశారు అసెంబ్లీ స్థానానికి. తర్వాత చూసినట్టయితే మహాకూటమికి గుండా మల్లేష్ సిపిఐ నుంచి ఈయన పోటీ చేశారు ఇక్కడ. తర్వాత కొయ్యల యమాజీ బీజేపీ నుంచి ఈయన పోటీ చేశారు. మొత్తమే చూసుకున్నట్టయితే బెల్లంపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఈ ముగ్గురు అభ్యర్థులు ప్రధానంగా రేస్లో నిలబడ్డారు. బెల్లంపల్లి నియోజకవర్గం నిజంగా చెప్పాలంటే ఇది ఎస్సీ కేటగిరీకి సంబంధించిన నియోజకవర్గం సుష్మా. ఇక్కడ పోరు కూడా హోరాహోరీగా సాగింది. ఎందుకంటే దుర్గం చిన్నయ్య వచ్చేసి టీఆర్ఎస్ తరపు నుంచోవటం జరిగింది, అలాగే గుండా మల్లేష్ సిపిఐ నుంచి నుంచున్నారు. అయితే ఇక్కడ వేరే అభ్యర్థి కూడా కొత్తగా యాడ్ అవటం జరిగింది. వెంకటస్వామి కొడుకు వినోద్, వెంకటస్వామి తనయుడు వినోద్ బీఎస్పీ తరపున పోటీ చేయడం జరిగింది. అయితే దుర్గం చిన్నయ్యకి అలాగే బీఎస్పీ అభ్యర్థి వినోద్ కి మధ్య హోరాహోరి పోరు జరిగిన నేపథ్యంలో దుర్గం చిన్నయ్య టీఆర్ఎస్ నుంచి ఘన విజయం సాధించారు. బెల్లంపల్లి టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. రైట్. ఇక మొత్తం మీద తర్వాత నియోజకవర్గం చూసినట్టయితే మంచిర్యాల, మంచిర్యాల నియోజకవర్గంలో టీఆర్ఎస్ తరపు నుంచి నడిపల్లి దివాకర్ రావు పోటీ చేశారు. తర్వాత మహాకూటమి నుంచి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ నుంచి ఈ అభ్యర్థి నిలబడ్డారు. బీజేపీ నుంచి చూసుకున్నట్టయితే రఘునాథరావు. మొత్తం మీద ఈ ముగ్గురు అభ్యర్థులు మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గ అసెంబ్లీ స్థానాలకి ఈ ముగ్గురు ఇక్కడ పోటీ చేయడం జరిగింది. మీరు చెప్పినట్టు సుష్మా, మనం చూసుకుంటే నడిపల్లి దివాకర్ రావు, కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రజాకూటమి అభ్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థి నడిపల్లి దివాకర్, వీళ్ళిద్దరి మధ్యనే ప్రధానంగా పోటీ నెలకొంది. ఇక్కడ వీళ్ళిద్దరు నువ్వా నేనా అనే రేంజ్ లో ఇక్కడ పోటీ సాగింది. అభ్యర్థిని ప్రకటించడం కూడా అంటే కౌంటింగ్ కంప్లీట్ అవడం కూడా చాలా లేట్ గా జరిగిన పరిస్థితిని మనం గమనించాం నిన్న. ఈ నడిపల్లి దివాకరు కొక్కిరాల ప్రేమ్ సాగర్ కూటమి అభ్యర్థి మీద కేవలం 200 ఓట్ల మెజార్టీతో మాత్రమే ఘన విజయం సాధించడం జరిగింది. మంచిర్యాల సీట్ టీఆర్ఎస్ కైవసం చేసుకోవడం జరిగింది. రైట్. నెక్స్ట్ ఆసిఫాబాద్ నియోజకవర్గం చూసినట్టయితే రఫీ, కోవా లక్ష్మి ఆత్రం సక్కు అని కాంగ్రెస్
ఇక్కడ పోటీ చేయడం జరిగింది. ఆ తర్వాత మహాకూటమి నుంచి కొక్రాల ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం జరిగింది. సారీ, అజ్మీరా ఆత్మారాం నాయక్ ఇక్కడ మన బీజేపీ నుంచి పోటీ చేశారు. ఆత్రంసకు కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం జరిగింది సుష్మా. అలాగే విజయ్ వచ్చేసి ఇండిపెండెంట్ గా పోటీ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా ముగ్గురు మధ్యలో పోటీ నెలకొంది. ఒకటి కోవా లక్ష్మి టిఆర్ఎస్ అభ్యర్థిగా నుంచున్నారు. గతంలో కూడా తను ఎమ్మెల్యే కాబట్టి ఈసారి అందరూ ఎమ్మెల్యేగా గెలుస్తారు టిఆర్ఎస్ నుంచి ఖచ్చితంగా కోవాలక్ష్మి అనుకున్నారు. కాకపోతే అక్కడ ఆత్రం సక్కు హవా ఎక్కువగా ఉండి గతంలో అభివృద్ధి పనులలో ఆత్రం సక్కు పాల్గొనడం జరిగింది. ఎన్నో అభివృద్ధి పనులలో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి అతను పోటీ చేయడం జరిగింది. అలాగే అజ్మీరా ఆత్మారాం నాయక్ బీజేపీ నుంచి పోటీ చేశారు. సో వీళ్ళు ముగ్గురు మధ్యలో నెలకొన్న పోటీలో ప్రధానంగా కోవాలక్ష్మి ఆత్రం సక్కుకి మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. అయితే టిఆర్ఎస్ అభ్యర్థి కోవాలక్ష్మి ఆత్రం సక్కు కోవాలక్ష్మిపై ఆత్రం సక్కు కాంగ్రెస్ తరఫున నుంచున్న అభ్యర్థి ఘన విజయం సాధించడం జరిగింది. ఎవరు ఊహించిన రీతిలో ఆత్రం సక్కు విజయబావట ఎగురవేశారు. ఆసిఫాబాద్ ఎస్సీ ఎస్టీ సీట్ అనమాట, ఆసిఫాబాద్ రిజర్వేషన్ వచ్చేసి రిజర్వ్డ్ సీట్ ఎస్టీకి, ఆత్రం సక్కు కైవసం చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థికి పట్టం కట్టారు ఆసిఫాబాద్ ప్రజలు. ఓకే, రైట్. నెక్స్ట్ నియోజకవర్గం వచ్చేసి ఖానాపూర్ చూసినట్టయితే ఖానాపూర్ నుంచి రేఖా నాయక్ టిఆర్ఎస్ నుంచి ఇక్కడ పోటీ చేయడం జరిగింది. మహాకూటమి నుంచి రమేష్ రాథోడ్ కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం జరిగింది. సత్ల అశోక్ బీజేపీ నుంచి ఇక్కడ పోటీ చేయడం జరిగింది. మొత్తం మీద ఖానాపూర్ నియోజకవర్గానికి సంబంధించి ఈ ముగ్గురు అభ్యర్థులు అసెంబ్లీ స్థానాలకి పోటీ చేయడం జరిగింది. రైట్ సుష్మా, మీరు చెప్పినట్టు రేఖా నాయక్ వచ్చేసి టిఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. అయితే రమేష్ రాథోడ్ కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. సో వీళ్ళిద్దరి మధ్యనే ప్రధానంగా హోరాహోరీ పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఎస్టీ రిజర్వ్డ్ సీట్ ఇది, రేఖా నాయక్ టిఆర్ఎస్ అభ్యర్థి. నిజంగా ఒక రకంగా చూసుకుంటే ఈ అభ్యర్థి విజయం సొంతం చేసుకోవడం నిజంగా చాలా మంది ప్రజల్లో ఉత్సాహాన్ని నింపింది అన్నమాట. సో అక్కడ టిఆర్ఎస్ ఖానాపూర్ ని కైవసం చేసుకోవడం జరిగింది. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఆదిలాబాద్ నియోజకవర్గం చూసినట్టయితే జోగు రామన్న టిఆర్ఎస్ నుంచి ఇక్కడ పోటీలో పాల్గొన్నారు. గండత్ సుజాత కాంగ్రెస్ నుంచి మహాకూటమి తరపు నుంచి ఇక్కడ పోటీ చేయడం జరిగింది. పాయల్ శంకర్ బీజేపీ నుంచి పోటీ చేశారు. మొత్తం మీద ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి జోగు రామన్న, గండత్ సుజాత, పాయల్ శంకర్ ఈ ముగ్గురు అభ్యర్థులకు ప్రధానంగా ఇక్కడ పోటీ నెలకొంది. అయితే ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్టు సుష్మా, ఆదిలాబాద్ లో జోగు రామన్న టిఆర్ఎస్ మినిస్టర్, గతంలో అతను మినిస్టర్ అనమాట. ఇక్కడ గండ్ర సుజాత కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం జరిగింది, పాయల్ శంకర్ బీజేపీ నుంచి. ఈ ముగ్గురు అభ్యర్థులు కూడా నిజంగా హోరాహోరీగా ప్రచారం చేయడం జరిగింది. నువ్వానేనా అన్నట్టు కూడా ఒకరికి ఒకరు దూసుకొని పోవడం జరిగింది ప్రచారంలో. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ ప్రజలు జోగు రామన్న టిఆర్ఎస్ అభ్యర్థికి పట్టం కట్టడం జరిగింది. రైట్. ఇక నెక్స్ట్ నియోజకవర్గం చూసినట్టయితే బోధ్ నియోజకవర్గానికి సంబంధించి టిఆర్ఎస్ తరపు నుంచి బాపురావు రాథోడ్ ఇక్కడ అసెంబ్లీ స్థానానికి పోటీ చేయడం జరిగింది. మహాకూటమి నుంచి సోయం బాపురావు కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం జరిగింది. బీజేపీ నుంచి మడావి రాజు ఈయన ఇక్కడ పోటీ చేయడం జరిగింది బీజేపీ నుంచి. మొత్తం మీద బోధ్ లో ఈ ముగ్గురు కూడా బాపురావు రాథోడ్, సోయం బాబురావు, మాడవి రాజు ఈ ముగ్గురు ఇక్కడ పోటీ చేయడం జరిగింది. అయితే ఎస్, బోధ్ ఎస్టీ రిజర్వ్డ్ సీట్ కాబట్టి బాపురావు రాథోడ్ టిఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. అలాగే ఇక సోయం బాపురావు వచ్చేసి కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. మడావి రాజు వచ్చేసేసి బీజేపీ నుంచి పోటీ చేయడం జరిగింది. బీజేపీ అభ్యర్థి కూడా అక్కడ గట్టి పోటీని ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురికి జరిగిన ట్రయాంగిల్ పోటీలో టిఆర్ఎస్ బోధ్ సీట్ ని కైవసం చేసుకోవడం జరిగింది. బాపురావు రాథోడ్ విజయాన్ని కైవసం చేసుకున్నారు. టిఆర్ఎస్ కి పట్టం కట్టారు బోధ్ ప్రజలు. రైట్. ఇక నిర్మల్ నియోజకవర్గం చూసుకున్నట్టయితే అల్లోళ్ళ ఇంద్రకరణ్ రెడ్డి టిఆర్ఎస్ నుంచి ఇక్కడ పోటీ చేయడం జరిగింది. ఆలేటి మహేశ్వర్ రెడ్డి మహాకూటమి నుంచి ఇక్కడ పోటీ చేయడం జరిగింది. సువర్ణారెడ్డి బీజేపీ నుంచి పోటీ చేశారు. మొత్తం మీద నిర్మల్ నియోజకవర్గంలో అల్లోళ్ళ ఇంద్రకరణ్ రెడ్డి, ఆలేటి మహేశ్వర్ రెడ్డి, సువర్ణారెడ్డి ఈ ముగ్గురు మధ్య కూడా ప్రధానంగా ఇక్కడ పోటీ నెలకొంది రఫీ. ఎస్ సుష్మా, మనం చూసుకుంటే నిర్మల్ కు వచ్చేసేసి అల్లోళ్ళ ఇంద్రకరణ్ రెడ్డి గతంలో తిను మినిస్టర్, తెలంగాణ కేబినెట్ లో మినిస్టర్ గా చేశారు. అల్లోళ్ళ ఇంద్రకరణ్ రెడ్డి చాలా సీనియర్ నాయకులు. అలాగే ఇక ఆలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ తరఫున, ఆలేటి మహేశ్వర్ రెడ్డి కూడా కొంచెం కొద్ద గొప్ప సీనియర్ నాయకులు. అలాగే గట్టి పోటీని ఇవ్వడం జరిగింది ఇంద్రకరణ్ రెడ్డికి. ఒకనొక సందర్భంలో ఆలేటి మహేశ్వర్ రెడ్డి గెలుస్తారేమో అనేలాగా ప్రచారం నిర్వహించారు. ఇక సువర్ణారెడ్డి డాక్టర్, తిను డాక్టర్, వీళ్ళ ఫాదర్ కూడా గతంలో రాజకీయాల్లో నుంచి వచ్చిన ఫ్యామిలీ, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను కూడా బీజేపీ తరఫున సువర్ణారెడ్డి చేస్తూ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో వీళ్ళ ముగ్గురు మధ్యలో హోరాహోరి పోరు నడిచింది. ఈ నేపథ్యంలో అల్లోళ్ళ ఇంద్రకరణ్ రెడ్డి టిఆర్ఎస్ తరఫున విజయబావట ఎగరవేయడం జరిగింది. నిర్మల్ ప్రజలు టిఆర్ఎస్ కి పట్టం కట్టారు. రైట్. ముధోల్ నియోజకవర్గం చూసినట్టయితే జి విఠల్ రెడ్డి
టిఆర్ఎస్ నుంచి ఇక్కడ పోటీ చేయడం జరిగింది. పటేల్ పవార్ ఇక్కడ మహాకూటమి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేయడం జరిగింది. పడకంటి రమాదేవి ఇక్కడ బీజేపీ నుంచి పోటీ చేయడం జరిగింది. రఫీ, ఎస్, ముధోల్ మనం చూసుకున్నట్టయితే జి విఠల్ రెడ్డి టిఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. ఇక మనం చూసుకుంటే పటేల్ పవార్ కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం జరిగింది, పడకంటి రమాదేవి. బట్ వీళ్ళిద్దరి మధ్యలో ప్రధానంగా జి విఠల్ రెడ్డి, పటేల్ పవార్ కి మధ్యనే ప్రధానంగా పోటీ నెలకొంది ఇక్కడ ముధోల్లో. అయితే ఫైనల్ గా ముధోల్ ప్రజలు వచ్చేసి టిఆర్ఎస్ అభ్యర్థి విఠల్ రెడ్డికి పట్టం కట్టారు ఈ ఎన్నికల్లో.